వెల్కమ్ బ్యాక్ టు అనీ మనీ తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా హ్యాపీగా హెల్దీగా ఉన్నారనుకుంటున్నాను. ఇదైతే మమ్మీ వాళ్ళది 25th వెడ్డింగ్ యానివర్సరీ వ్లాగ్ అనమాట. ఆ రోజు మమ్మీ వాళ్ళు సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారు ఇంట్లో, అండ్ చిన్నగా రిసెప్షన్, ఇంకా భోజనాలు అనేవి పెట్టుకుంటున్నాను అనమాట. నేను ఆల్రెడీ మేము ఏమేమి షాపింగ్ చేసామనేది ఆల్రెడీ ఒక వ్లాగ్ చేస్తున్నాను. ఇంకెవరైనా చూడకపోతే ఒకసారి అది కూడా చెక్ చేసేయండి. ఇంకా మా ఫంక్షన్కి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ ఫంక్షన్ అయితే చూసేసేయండి. మేము మార్నింగ్ అయితే హల్దీ అనుకున్నాం అనమాట. ఇలాగా సింపుల్గా మేము ఇంట్లో ఉన్న వాటితోనే డెకరేషన్ అయితే చేసుకున్నాము. చిన్నది అది వినాయకుడిది ఒకటి లోకల్ షాప్స్లో అయితే తీసుకున్నాము. కొంచెం పెద్దది తీసుకోవాల్సిందే అనిపించింది. ఫొటోస్ అయితే హర్ష కట్లమూడి అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్ అండి, అతను మాకు తెలిసిన ఫ్రెండే. చాలా చాలా బాగా వచ్చినాయి ఫొటోస్ అయితే. నేను కింద ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, అలాగే లాస్ట్లో మా ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను. మాకైతే చాలా బాగా నచ్చింది. అత్యంత శుభఫల అవాప్త్యర్థం మమ ఐహిక అముష్మిక సకల ఫల అవాప్త్యర్థం సాయి తమకుమహ యజ్ఞాక చిత్యంత దారంగత ప్రజాజనత దేతాని నివస జాతకర్త ఓ నిర్మాణ సేద ప్రచేవత సహిత ఆం శిరస్ గ్రహం స్థాపనం పూజామి ఓం కయాం. మమ్మీ వాళ్ళు వ్రతం చేసుకుంటూ ఉండగా నేను ఈ లోపలైతే హెయిర్ అది సెట్ చేసుకున్నాను అనమాట. నేను ఆల్రెడీ దీని గురించి చాలా వీడియోస్లో అయితే చెప్తున్నాను కదా, హెయిర్ అయితే నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయి, చాలా బాగా వచ్చింది. మేకప్ కూడా బాగుంది. కొంచెం ఎప్పుడు అలవాటు లేని దాని వల్ల నాకు కొంచెం ఎక్కువ అనిపించింది, కానీ చాలా నీట్గా వచ్చింది అనమాట. హెయిర్ అయితే అదిరిపోయింది. ఇన్స్టాగ్రామ్ ఐడి అది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా నీట్ ఉంటే కనుక కన్ఫామ్గా కాంటాక్ట్ అవ్వండి. చాలా బాగుంటుంది సర్వీస్ అయితే. హెయిర్ ఎక్స్టెన్షన్ అయితే తనే తీసుకొచ్చింది అనమాట. నేను ఇంకేమీ సెపరేట్గా ఏం పర్చేస్ చేయలేదు. పొలెన్ ఫ్లవర్స్ అయితే నేను ఆల్రెడీ తీసుకున్నవి ఇంట్లో ఉన్నవి వాటితోనే అలా సెట్ చేశాను అనమాట. ఈ హాఫ్ శారీ అయితే నేను జిఎం కలెక్షన్స్లో తీసుకున్నాను ఇక్కడ కేపీహెచ్పిలో. చాలా బాగుంది. అసలు సెమీ స్టిచ్డ్ అనమాట, బ్లౌజ్ ఒకటి స్టిచ్ చేయించుకుంటే సరిపోయింది. నెక్స్ట్ అయితే రెడీ అయిపోయిన తర్వాత అందరూ స్టేజ్ ఎక్కేసాం అనమాట. మమ్మీ కూడా హెయిర్ తనే వేసింది నార్మల్ ఫ్లవర్స్తో అనమాట. చాలా బాగా వచ్చింది మెస్సీ బ్రైడ్ అయితే. శారీ డ్రేపింగ్కి అయితే నేను ముందే శారీస్ అనేవి పంపించేస్తాను ప్రీప్లీట్ చేయడానికి. చాలా ఈజీగా త్వరగా అయిపోయింది. ఇంకా నేను చరిత్ బట్టలు ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ ఎక్కడ తీసుకున్నాం అనేది నేను లాస్ట్ వీడియోలో పెట్టాను కదా. ఫంక్షన్ అయితే మేము అనుకున్న దానికన్నా చాలా బాగా జరిగింది. అసలు ఫుల్లీ సాటిస్ఫై అయిపోయాం మేమైతే. నెక్స్ట్ అయితే కేక్ కటింగ్ అది కూడా చేంజ్ చేశాను అనమాట. మమ్మీ అయితే అసలు ఏం మేకప్ వేసుకోలేదు. నార్మల్ ఎప్పుడు రాసుకునే జాలీ ఫేస్ పౌడర్ అయితే రాసుకుంది. బట్ షీఈస్ న్యాచురల్ బ్యూటీ. అసలు ఎంత బాగుందో మమ్మీ. నాకైతే ఇప్పుడే పిల్లైన కొత్త జంటలు అనిపించారు. మేమైతే లాస్ట్ ఇలా ట్రెండింగ్ అయ్యే రీల్స్ ఉన్నాయి కదా, అవి కూడా కొన్ని అయితే ట్రై చేశాను అనమాట. కొంచెం టైం టేకన్ అయ్యింది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత 3:30 ఆ టైంలో చేశాను అనమాట. నెక్స్ట్ మా అవుట్ఫిట్స్, మా మేకప్ అన్నీ ఎలా ఉన్నాయో చిన్న కామెంట్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ రింగ్ అయితే చేసేయండి. డాడీ దగ్గర లాస్ట్లో మా చెర్రిగారు రావడం హైలైట్. అసలు చాలా బాగా వచ్చినాయి ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా. ఇంకా రాత్రి ఎంత లేట్ అయినా మన ఆతృత ఆగదు కదా. మొత్తం అన్ని గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేసి చూసుకున్నాను అనమాట. కొన్ని అయితే రిపీటెడ్గా వచ్చినాయి, కొన్ని కలర్స్ డిఫరెన్స్లో ఒకే షాప్లో తీసుకున్నారేమో అనుకున్నాము. ఇంకా మా బెస్ట్ పిక్చర్స్ అయితే ఇక్కడ యాడ్ చేస్తాను, ఒకసారి చూసి వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అనీ మనీ తెలుగు వ్లాగ్స్. ఇంకా చాలా కొత్త వీడియోస్ అయితే వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్.